సంజయ్ భయ్ గారు అందరికీ జేపీఎం తెలియజేస్తున్నాం. మరి తొలి దళిత ముఖ్యమంత్రిగా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పనిచేసినటువంటి దామోదరం సంజయ్ భయ్ గారు మరి చరిత్రలో వారిని గుర్తుపెట్టుకునే విధంగా స్వచ్ఛందంగా వారు సేవ చేసినటువంటి పేద ప్రజలకు కానీ హైదరాబాద్లో కొన్ని లక్షల ఎకరాలను సాగు భూమి లేని కూలీలకు పంచినటువంటి చరిత్ర వారికి ఉంది. మరి వారి తల్లి మరి కట్టెలపై మీద వంట చేసుకుంటే చూసి మరి ఆడవాళ్ళు ముసలివాళ్ళు ఈ విధంగా బాధపడుతున్నారు, నా తల్లికే ఈ విధంగా పరిస్థితి ఉంది, మరి మిగతా తల్లుల పరిస్థితి ఏమిటి అని చెప్పి ఆలోచించి వృద్ధులకు పెన్షన్ ఇచ్చేటటువంటి విధానాన్ని నూతనంగా ఆనాడు ప్రవేశపెట్టినటువంటి సంజయ్ భయ్ గారిని మనందరం కూడా ఎంతో కీర్తించాలని చెప్పి తెలియజేస్తాం. వారు ఎన్నో ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి పనిచేశారు. వారు చనిపోయే నాటికి మరి ఒంటిపైన వస్త్రాలు, గ్లాసు, ఒక పళ్ళెం తప్ప ఏమీ లేనటువంటి నిరాడంబర జీవితాన్ని జీవించి ఈ రోజుల్లో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వారు కూడా వేలు లక్షల కోట్లు సంపాదించుకుంటున్నటువంటి ఈ రోజుల్లో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసి మరి జాతీయ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులుగా కూడా చేసినటువంటి ఘనత, కీర్తి, ప్రతిష్ట దామోదర సంజయ్ భయ్ గారికే దక్కుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అంత నిరాడంబరమైనటువంటి జీవితాన్ని ఈ రోజుల్లో ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులు కూడా అలవర్చుకోవాలని చెప్పి వారికి మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ మరి దివంగత నేత దామోదర సంజయ్ భయ్ గారిని మరి మరొకసారి జోహార్లు అర్పిస్తూ ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే మరి రాహుల్ యువసేన నుండి మరి లాలు గారు, మరి బ్రదర్ శరత్, మరి జనక్రాంతి పార్టీ